21 రకాల ఆకులు వాడతామండి పూజలు. అందులో ఉత్తరేణి, మారేడు, రకరకాల ఆకులు ఉన్నాయి. మీరు ఆ ఆకులు వేటినైనా పరిశీలించండి, అన్ని వైద్యంలో బాగా పనికి వచ్చే ఆకులు, అన్ని వైద్యంలో పనికి వస్తాయి. ఉత్తరేణి పళ్ళు దోమకోవడానికి ఉత్తరేణి పుల్లని మించినటువంటి సాధనం లేదు. ఎన్ని పేస్టులు ఎన్ని బ్రష్లు వాడినా సరే ఆ పళ్ళ యొక్క పరిశుభ్రత సాధ్యం కాదు. కానీ ఉత్తరేణి పుల్లతో కనుక దంతధావనం చేసుకుంటే వెంటనే పళ్ళు శుభ్రంగా క్లీన్ అయిపోతే పళ్ళకి రోగాలు ఉండవు. అమెరికా లాంటి దేశాల్లో మనం నేను వెళ్ళినప్పుడు చూశాను, డెంటిస్టులు గిరాకీ ఎక్కువ, దంత వైద్యులకు బాగా గిరాకీ ఎక్కువ అమెరికాలో. ఎందుకో తెలుసా? మహానుభావులు నాలుగు గీసుకోరు, వాళ్ళ గొప్పతనం అది. అది ఏదో టేస్ట్ బడ్స్ ఉంటాయట నాలిక మీద, అవన్నీ పోతాయట. మనకి లేవా ఇండియన్ సేన వాళ్ళకి, రోజు 6 సార్లు గీకేం పోయాయా, ఇంకా పెరిగాయి. ఇదో అజ్ఞానం, అంతకంటే ఏం లేదు. పైగా వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని విదేశాల్లో ఉండే అలవాటు చెబుతున్నా, నోళ్ళు మనం మీరు టిఫిన్ తినండి, భోజనం చేయండి, ఏం చేయండి, ఖచ్చితంగా పుక్కిలించి ఉమ్మెయ్యాలి. అందుకే ఎప్పుడు టిఫిన్ చేసిన వాళ్ళు ఎవరు వంటింట్లో ఉండే సింకు దగ్గరికి వెళ్ళడం, అక్కడ చేయి కడిగేయడం, ఈ కాగితం ఒటిస్తే దాంతో తుడుచుకోవడం, ఇది దరిద్రపు లక్షణం. మొహమాటం వెళ్ళే చెప్పడానికి ఆచారం మారకపోతే పళ్ళు బాగుండవు. ఖచ్చితంగా రెస్ట్ రూమ్లోకి వెళ్ళవలసిందే, ఏం ఇబ్బంది లేదు, పర్వాలేదు, అంతా శుభ్రంగానే ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. టిఫిన్ తిన్నామంటే 4 సార్లు పుక్కు నుంచి ఉమ్మేయాలి. అన్నం తిన్నామంటే 16 సార్లు పుక్కు నుంచి ఉమ్మేయాలి. 16 సార్లు, 16 టైమ్స్ ఆఫ్టర్ లంచ్, 4 టైమ్స్ అట్లీస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. భోజనం చేసిన తర్వాత 16లు. అలాగే ఇతరత్ర అశౌచాలు ఇంకా చెప్పక్కర్లా, కనీసం 8 టైమ్స్, 8 సార్లు పుక్కు నుంచి ఉమ్మేయాలి. ఈ అసహ్యం అనేది శరీరానికే ఉండదండి, మనస్సుకు కూడా ఉంటుందండి. మనస్సులో పడుతుందండి అది, అది పోవాలంటే పుక్కు నుంచి ఉమ్మేయాలి. ఈ పుక్కి నుంచి మీరు భోజనం చేసిన తర్వాత 16 కాకపోయినా కనీసం అందులో సగం 8 సార్లు పుక్కు నుంచి మీరు చూడండి. ఒక 6 నెలల తర్వాత చూడండి, మీరు డెంటిస్ట్ అవసరం మీకు రాదు. ఏ పుల్లలు పెట్టడం, అందులోకి ఏదో రకరకాల రింగులు కనిపెట్టడం, ఇలా పెట్టి లా ఇన్నక్కర్లేదండి. దానికి ఇంత పెట్టే, దానికి ఓ ప్యాకెట్టు, అవన్నీ ఇక్కడ పొడిచి అక్కడ పొడిచి టూత్ పిక్ అండం, ప్రతి హోటల్లో ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ షోకులు మీరిపోయి చేస్తున్న పనులు. తప్పితే భారతీయ జీవన విధానం సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఒక్క మాటలో తేల్చి బారేసే లెక్క, ఉత్తరేణి పుల్ల, వేప పుల్ల, మీరు కనీసం తుమ్మ పుల్ల మీరు వాడితే ఆ పుల్ల దాంట్లో చూడండి, దాంట్లోనే బ్రష్, దాంట్లోనే పేస్ట్, దాంట్లోనే టంక్ లేరా, 3 in 1. అది గొప్పతనం భారతీయ విధానం. ఇండియన్ లైఫ్ అంటే అర్థం అది, 3 in 1. 10 మంది కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు పూర్వం. మీరు ఇండియాలో ఎక్కడైనా 10 మంది కలిసి, పెద్దవాళ్ళు, అత్త మామ, కొడుకు కోడలు, వాళ్ళ పిల్లలు కాకుండా ఇంటికి వచ్చిన అతిథులు 10 మంది ఒకే గదిలో ఉండేవారు. అప్పుడు ఏముండేవు తెలుసా? బెడ్రూమ్స్ ప్రత్యేకంగా ఉండేవి కాదమ్మా. ఒక్క కొత్తగా పెళ్ళైన దంపతులకు మాత్రమే ఉండేది ఒక్కటే రూమ్. మిగిలినవంతా పరవటిల్లు అనేవారు, హాలు, ఇటువంటి హాలు మధ్యలో పరవటిల్లు అంటారు. అంటే పడుకునే గది, ఆ హాల్లో కింద పక్కలేసుకుంటే 50 మంది పడుకోవచ్చు. మనం ఏం చేసాం, ఇవాళ మాస్టర్ బెడ్రూమ్, స్టూడెంట్ బెడ్రూమ్, డిటెక్టర్ బెడ్రూమ్, డిఈఓ బెడ్రూమ్ అని 26 బెడ్రూములు పెట్టాం అక్కడ. ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు వెళ్ళకూడదని నిబంధన పెట్టాం. ఎవరితోనూ ఎవరికి ఏ సంబంధాలు లేకుండా పోయి, ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈ గదిలో వాళ్ళు, ఆ గదిలో వాళ్ళతో మాట్లాడే ఫోన్లో వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్. వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. పొద్దున్నే గుడ్ మార్నింగ్, వాట్సాప్ వచ్చాక ఇది ఒక దౌర్భాగ్యం వచ్చింది. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తారు, రోజు చెప్పాలండి గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పకపోతే అది బ్యాడ్ మార్నింగా? ప్రతిరోజు చెప్పాలా, అవసరమా? పైగా చెప్పి ఊరుకోడండి, కాసేపు ఉన్నాక గుడ్ మార్నింగ్ చూడలేదా, ఇంకో గుడ్ మార్నింగ్. ఇవన్నీ తెచ్చి పెట్టుకోవడం కాదండి బంధాలు, అనవసరపు శుద్ధి. దేనికిది? రోజు గుడ్ మార్నింగ్ చెబుతారా? అంటే 2 రోజులు గుడ్ మార్నింగ్ చెప్పతే ఫ్రెండ్షిప్ పోయినట్టేనా? అంత తుమ్మితే ఊడిపోయే ముక్కు, ఊడిపోని ఎవరికి కావాలి? నేను అందుకే వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఏమి కూర్చునే చెల్తా, ఏం ఫోన్ తప్పితే ఏం వాడిన ఈమెయిల్ కూడా నేను చూడను. ఎప్పుడో 10 రోజులకు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు చూస్తా, అది కూడా ఎందుకంటే విమానం టిక్కెట్లు, రైల్ టిక్కెట్లు అందులో పెడతారు, అందుకని చూస్తాను. నేను చూడను, నేను ఎవరు ఈమెయిల్ ఏం పంపండి, ఐ డోంట్ నో నో క్వశ్చన్ ఆఫ్ రెస్పాండింగ్, నేను సమాధానం చెప్పను, నేను అసలు చూడనే చూడను. ఎందుకంటే ఇలా చెప్పడం మొదలు పెడితే నా జీవితం అంతా దానికే సరిపోతుంది. ఒక 100 మంది పంపిస్తారు 100 సందేహాలు, అవన్నీ ఈమెయిల్లో నేను చెబుతూ కూర్చో, నా పని లేకుండా. చదువుకోవాలి, పుస్తకాలు చదువుకోవాలి, లేకపోతే ఎక్కడో తెలుసుకోవాలి. అలా అలా కుదరదండి చేయడం, ఒక మా బోటి గాళ్ళకి అసలు కుదరదండి. పని లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. అత్యవసరమైతే మాట్లాడవలసిందే, మీకైనా మొహమాటం లేకుండా చెబుతున్నా. సాయంత్రం 4 నుంచి 5 వరకు భారతదేశంలో వాళ్ళు నాతో మాట్లాడడానికి నేను సమయం ఇచ్చా. అభిమానంతోనైనా అనుమానంతోనైనా అప్పుడే ఫోన్ చేయడం,
అనుమానాలు వచ్చినా సరే అభిమానమైన సాయంత్రం 4-5 విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ రాత్రి 8:30 నుంచి 10 వరకు సమయం ఇచ్చా. రాత్రి 8:30, 10 మీరు ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేయండి, నాకేం మీకు ఏమైనా సందేహాలు ఉన్నా అభిమానంతో మాట్లాడినా అప్పుడు మాట్లాడచ్చు, నేను హాయిగా మాట్లాడతా. కానీ అందులోనే మొహమాటం లేకుండా చెబుతున్నా, 20 రోజులు దొరుకుతాను, 10 రోజులు దొరకను. 10 రోజులు నాకు మీటింగులు ఉంటాయి, నెలకు 10 రోజులు మీటింగులు, నెలకు 10 రోజులు షూటింగులు, మిగిలిన 10 రోజులు మేమిద్దరం హాయిగా ఆనందంగా పాటలు పాడుకుంటూ గడుపుతాం. మా జీవితం అది. 10 రోజులు ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సింది, నెలకు 2 సినిమాలు చూడాల్సింది, కొత్తగా వచ్చిన పెళ్లి చూపులు సినిమా సహా అన్నీ చూసేసాం. సామాజిక జీవితం కోసం కుటుంబ జీవితం కోల్పోవడం, కుటుంబ జీవితం కోసం సమాజం మర్చిపోవడం అవసరం లేదు. దేని సమయం దానికి ఉంటాయి. 10 రోజులు షూటింగ్లు, టీవీ షూటింగ్, 10 రోజులు మీటింగ్లు, 10 రోజులు కుటుంబంతోనే ఉండవలసిందే. పిల్లలు ఆవిడే నాకు ప్రాణం. అక్కడ కూర్చుంటున్నా కబుర్లు చెప్పుకుంటా, ఈ చెప్పే విషయాలు ఆవిడకి చెబుతామండి, ఎంత ఆనందం అండి. ఎవడు అడుగుతూ ఉంటుంది చెబుతూ ఉంటా. మా మధ్య ఎప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం గురించి, మనీషా పంచకం గురించి, లలితా సహస్రం గురించి చర్చలు జరుగుతాయమ్మా. చీరలు జాకెట్లు అమ్మకాల గురించి ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. అవసరం రాలి ఆవిడ అటువంటిది. ఈ మనిషిని అడగాల్సింది అదే అన్నప్పుడు అదే అడుగుతారండి. ఖచ్చితంగా ఏవో చెబుతాం, మామూలుగా మాట్లాడినా చెబుతామండి. ఎందుకని కోల్పోవాలి? ఒకదానికోసం ఇంకోటి కోల్పోవలసిన అవసరం లేదు. పరిపూర్ణమైన జీవితం అంటే అన్నింటినీ సమానంగా స్వీకరించడమే. శుభాలు కలగాలని కోరడం, అశుభాలు కలగద్దని కోరడం జ్ఞానం కాదండి. శుభం కలిగినా అశుభం కలిగినా సమానంగా తీసుకోవడమే జ్ఞానం. ఖచ్చితంగా భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం అని ఉంటుంది, 20 శ్లోకాలు, చాలా చిన్నది, దాన్ని చదవండి. అందులో ఇదే చెబుతాడు, శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్యస్య మే ప్రియ తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచితు. తుల్య నిందని స్తుతిని సమానంగా భావించేవాడు, ఎంత ఉంటే దాంతో సంతృప్తి పడేవాడు, శుభాశుభాల్ని సమానంగా తీసుకునేవాడు ఎవడో వాడు నాకు భక్తుడు అంటాడు. పూజించేవాడు, నమస్కారాలు పెట్టేవాడు, ప్రదక్షిణం చేసేవాడు భక్తుడు అని అందులో చెప్పలేదండి. కానీ ప్రదక్షిణం ఎందుకు చేయాలి అంటే, వినాయకుడు ఎందుకు చేశారండి? తల్లిదండ్రులను మించిన వాళ్ళు లేరని గ్రహించడానికే కదా. మనం కూడా గుళ్ళో ప్రదక్షిణం చేయాలి. ఎన్నిసార్లు తెలుసా? 3 సార్లే చెయ్యాలమ్మా. మేము 9 సార్లు చేసాం, 20 సార్లు చేసాం, 108 సార్లు చేసాం. ఇదంతా ఓవర్ యాక్షన్, అవసరం లేదు. దేవుడికి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ఇంకా మొక్కుకున్నాం, ప్రదక్షిణానికి మొక్కుబడికి సంబంధం లేదు. అది మన భ్రమ, అది మన భ్రమ. తీరినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కొన్నంతే, అది నిజం కాదు. ప్రదక్షిణం 3 సార్లే, ఎందుకంటే ఒకసారి ప్రదక్షిణం చేయగానే తమో గుణం వదిలేయాలి. క్రౌర్యం, హింస, నిద్ర, బద్ధకం, ఆలస్యం అవి వదిలేయాలి. క్రమశిక్షణ, ఓ పని పలానా సమయానికి చేస్తామంటే చెయ్యాలంతే, పలానా సమయానికి ముగించాలంటే ముగించాలంతే. ఎవరింటికైనా పలానా సమయానికి వస్తాము అంటే అక్కడ 6:30 వస్తామని చెప్పాం, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 1/2 గంట పడుతుంది డ్రైవ్ కారులో పెడితే అని అంటే మన ఇంటి దగ్గర 6 గంటలకు బయలుదేరాలి. అంతేగాని 6:30 అక్కడికి వస్తామని చెప్పి 6:30 బయలుదేరితే ఎలాగా? ట్రాఫిక్ జామ్లో ఉన్నా ఏమనుకోకు, బతుకంతా ఏమీ అనుకోకే. ట్రాఫిక్ జామ్లో ఉంటామని తెలియదా? ఇంకో 1/2 గంట ముందు బయలుదేరాలని తెలియదా? అంటే డిసిప్లిన్ లేదు, అనుమానం ఏముంది. అది ముందు తమోగుణం. తమోగుణం వదలకుండా దేవుడు ఏమిటండి, సత్యం ఏమిటండి, జ్ఞానం ఏమిటండి, ఎలా వస్తుందండి? అందుకని మొదటి ప్రదక్షిణ ముగియగానే తమోగుణం వదిలేయాలి. రెండవ ప్రదక్షిణ ముగియగానే రజోగుణం, పోటీలు పడ్డం, కంపీటింగ్ విత్ అదర్స్, పోటీలు పడ్డం, కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు, రాగాలు, ద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు, ఇవి బాగా తగ్గించుకోవాలి. 3వ గుణం సత్వగుణం. 3వ గుణం ప్రదక్షిణం చేయగానే సత్వగుణం కూడా